హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే కేఎన్ఆర్యు హెచ్ఎస్ వాళ్ళు అయితే మోకప్ రౌండ్ అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఓకే, దానికి మీ సీట్స్ పెట్టుకోవాలని చాలామంది ఉన్నాయా లేవా అని కంగారు పడతారు. మొత్తం సీట్స్ ఎన్ని ఉన్నాయని నేనైతే నెక్స్ట్ అయితే వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోకి అయితే నాట్ జాయిన్ చేయొచ్చు. ఫైనల్ ఫేజ్ తర్వాత చాలామంది జాయిన్ అవ్వలేదు కదా, వాళ్ళ లిస్ట్ అనమాట. దీంట్లో చూద్దాము ఎవరెవరు చేరలేదు, ఎంతమంది చేరలేదు, ఏ కోర్స్కి చేరలేదు అని. ఓకే, అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోవడం మర్చిపోతున్నారు. అలా ఆన్లో పెట్టుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్తే చూస్తూ వెళ్దాం. స్లోగా అయితే స్క్రోల్ చేస్తాను. ఒకవేళ మీకు కానీ కనిపించకపోతే చెప్పండి, నేను మీకు దాని గురించి ఒక వీడియో తీస్తాను. చాలామంది కామెంట్స్ అక్క కనిపించట్లేదు సరిగ్గా అని పెట్టున్నారు. నేను దాని గురించి కూడా ఒక వీడియో అయితే తీస్తాను. వీళ్ళంతా బీపీటీకి వద్దనుకున్న వాళ్ళు. నెక్స్ట్ వచ్చి ఎమ్ఎల్టీ. మీరైతే టెన్షన్ పడాల్సిన అక్కర్లేదు. మోకప్ రౌండ్కి అయితే సీట్స్ బాగానే ఉన్నాయి, మరి ఎక్కువ ఏమి లేవు. 300-500 అట్లా ఉన్నాయి. ఇది వచ్చి నర్సింగ్ అనమాట. చూడండి అసలు ఎంతమంది వద్దనుకున్నారు. ఇవన్నీ నర్సింగ్. చాలామంది నర్సింగ్కే పెట్టినట్టున్నారు, ఎవరు వద్దని. అన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి నర్సింగ్ అయితే. చూడండి, ఇప్పుడు నేను 4 పేజెస్ స్క్రోల్ చేసా, 4 పేజెస్ అట్టే ఉన్నాయి. ఇక్కడ నుంచి పోస్ట్ బేసిక్ నర్సింగ్. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కేఎన్ఆర్యుహెచ్ఎస్ గురించి, ఎన్ఆర్యుహెచ్ఎస్ గురించి, ఇక ఇంటర్ టెన్త్ లేటెస్ట్ జాబ్స్ గురించి అయితే మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను. ఒకవేళ మీకు దీని గురించి అయినా కావాలని నాకైతే కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేయండి. నేను దాని గురించి వీడియో అయితే తీసాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.